ఖమ్మం జిల్లాలో ఖమ్మం నుంచి అశ్వరాపేట, వైరా నుంచి మధిర రోడ్డు మోకాళ్ళ లోతు పైన గుంటలు పడి ప్రజలు రోడ్ల మీద ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ కార్లు కానీ నడిచి వెళ్ళటానికి కూడా సైకిల్ మీద వెళ్ళటానికి కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ గుంటల్లో పడి ప్రజలు ప్రాణాలు పోతూ ఉన్నాయి. సంవత్సరాల తరబడి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు వేయలేదు. ఎప్పుడో 15 సంవత్సరాల కిందట వేసినటువంటి రోడ్డు అక్కడక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం, 5-4 రోజులకు లేచిపోవడం, ఆ గుంట పూడ్చిన పక్కనే మరొక గుంట పడటం అనేది జరుగుతూ ఉంది. ఈ రోడ్డుని వైరా నుంచి మధిర దాకా శాశ్వతంగా పూర్తి స్థాయిలో రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వైరా నగరం, వైరా పట్టణంలో కూడా
మెయిన్ పాత బస్ స్టాండ్ దగ్గరే మోకాళ్ళలోతు పైన గుంటలు ఎస్బీహెచ్ కొత్త బ్రాంచ్ ఎదురుగా కూడా కనపడుతున్నాయి. ఇక్కడ గొల్లపూడిలో రెబ్బారం దగ్గర, అదేవిధంగా తాడిపూడి దగ్గర, సోమవారం దగ్గర ఈ రోడ్డు మొత్తం మెదరపోయేదాకా కొన్ని వేల గుంటలు కనపడతా ఉన్నాయి. ప్రజలు రాత్రిపూట ప్రయాణం చేయలేక కుటుంబ సభ్యులు కూడా కింద పడి ఇద్దరికి భార్యాభర్తలకు కూడా కాళ్ళు ఇరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిలో కోమాలోకి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఈ రోడ్ల మీదనే ప్రయాణం చేస్తున్నారు తప్ప వాళ్ళు మాత్రం ఈ గుంటలు పూడ్చే ప్రయత్నం అనేది చేయట్లేదు. రహదారుల రిపేర్ల గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి చేయాలా. బంగారు తెలంగాణలో రోడ్లు ఈ విధంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మనం ఆలోచించలేనటువంటి పరిస్థితి ఉంది. 6 నెలల గర్భిణీ కూడా ఆటోలో వెళ్తే ఖచ్చితంగా 9 నెలలు నిండిన తర్వాత డెలివరీ కావాల్సిన మహిళ 6 నెలలకే డెలివరీ అయ్యే పరిస్థితి ఈ రోడ్ల మీద తిరిగే వాళ్ళకి కనపడతా ఉంది. ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు కూడా నడుముల నొప్పులు, వెన్నుపూసల నొప్పులు వచ్చి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి అధికారులు జోక్యం చేసుకుని జిల్లా మంత్రి గారు కూడా స్పందించి ఈ రోడ్లన్నింటినీ కూడా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్.